महागणाधिपत जय नमः श्री गुरुभ्यो नमः शुक्लांगरधरं विष्णुं चेतुवर्णं यदुभुजं प्रसन्नमघं ध्याये सर्वविघ्नोपशान्तये गजानन पद्मात्मकं गजानन महर्षिकं अनेकदं सम्मत्तानां नित्यदन्तं उपासमहे गुरुब्रह्मा गुरुविष्णुर्देवो महेश्वरः गुरुप्रवत्तमं एकराजं ब्रह्मणां ब्रह्मणस्तन्मन्होदपितेर्दाधनम् श्रीमन्महागणाधिपत जय नमः प्रणो देवी सरस्वती वा जय भद्रवाजनेपति నాదేం లేదు నేను మీ పని మీదే నా పన్న పదండి రే నైనా తీసుకొని వచ్చేది కానీ ఇదే పైకి ఉంచాలి ఒక్కొక్కరికి పదండి పదండి బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడిన సందర్భంగా
ఈ రోజు సాయంత్రం కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు కార్యకర్తలు మారుతి సర్కిల్లోని జ్యోతిరావుపూలు విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన సుదీర్ఘ పాదయాత్ర ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు ఆ మాట ప్రకారము ఈరోజు రాష్ట్రంలో 139 కులాల్లో 56 చైర్మన్లు 670 మంది డైరెక్టర్లను నియమించినాడు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే మాదిరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు ఆయనకు ఇక్కడ కదిరి నియోజకవర్గంలో డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ నియోజకవర్గంలో 5 రాష్ట్ర డైరెక్టర్గా నియమించినందుకు మరొకసారి డాక్టర్ పివి సిద్ధారెడ్డి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలో బీసీలు ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ వెన్నంటి ఉంటారని ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో ఎవరు లేని ఎవరు చేయలేని సాహసము జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన వెంట బీసీలంతా ఖచ్చితంగా ఉండి పార్టీని ఇంకా మరింత బలోపేతం చేస్తామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ బీసీల ఐక్యత వర్ధిల్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు 56 కులాలకు బీజే చైర్మన్ ఇచ్చిన ఘనత చరిత్ర నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతిగా తెలియజేస్తున్నాం. ఆయన చేసిన పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాట ఒకటే, బీసీ కులాలను నేను ఆదుకుంటాను, బీసీలకు అండగా ఉంటానని చెప్పి పాదయాత్రలో ఇచ్చిన మాట. మేము పాదయాత్ర కులస్థలము మా మామ డైరెక్టర్ దశరథ నాయుడు ఆయన మన ప్రీతం నేత పివి సిద్ధారెడ్డి గారి సహాయ సహకారాలతో మా మామ కూడా ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు సిద్ధారెడ్డి గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ మా కులసం తరఫున నేను కూడా రాష్ట్ర కార్యవర్గంలో పనిచేస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయ సాధనకు సిద్ధారెడ్డి గారి నాయకత్వానికి మా కులం పన్న ఊపిరింత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రెడ్డి గారికి మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారికి మా హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. వెనుకబడిన కులాలలో మాది ఒకటి అయినటువంటి పట్ల కులము, ఇలాంటి ఎన్నో వెనుకబడిన కులాలకు అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా కృతజ్ఞతలు. సిద్ధారెడ్డి గారు సార్ని నమ్మి పార్టీకి చేసిన సేవలకు గాను మాకు అరుదైన గౌరవాన్ని ఇచ్చినటువంటి సిద్ధారెడ్డి గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పటికీ ఆయన నాయకత్వంలో నడుస్తామని హామీ ఇస్తున్నాం. డైరెక్టర్లకి సభాముఖంగా అందరికీ నా నమస్కారములు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ వార్డ్ కాదు, బ్యాక్ బోన్ కాదు, బ్యాక్ బోన్ అని మంచి పట్టుతో నిలిపి బీసీలకు డైరెక్టర్లు ఇచ్చి 56 కార్పొరేషన్లు అన్నిటి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అందరూ రుణపడి ఉంటారని మా వడ్డేర కమ్యూనిటీ తరఫున మేము, మా కుటుంబము, మా కమ్యూనిటీ డాక్టర్ సిద్ధారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటామని, వాళ్ళ పార్టీ ఉన్నంతకాలం పార్టీ వెంటే ఉంటామని, ఎప్పటికీ పార్టీ విడమని, పార్టీకి బలోపేతం కోసం నా కృషి ఎంతైనా కృషి చేస్తారని సభాముఖంగా విన్నవించుకుంటాను. ముఖ్యమైన పండుగ రోజు మన జగన్మోహన్ రెడ్డి మన అందరి బీసీలకు పెద్దపీట వేసినందుకు చాలా సంతోషము. మన సిద్ధారెడ్డి సార్ గారు మనల్ని బీసీలను ఎంతో హృదయంలో పెట్టుకొని ఎంతమంది అయినా కూడా జిల్లాలో నాకైతే డైరెక్టర్ పోటీ ఇచ్చినందుకు చాలా సంతోషము. ఏమంటే ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎవరు కూడా బీసీలను వాడుకున్నారు తప్పితే వాళ్ళ సహాయం చేసింది ఏం లేదు, పదవులు ఇచ్చింది లేదు, వాళ్ళు అనుకొచ్చినారు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఇంతమంది బీసీలకు, ఇంతమంది డైరెక్టర్లు, ఇంతమంది చైర్మన్ ఇచ్చి మనల్ని ఆదుకుంటారని మనం చాలా సంతోషంగా ఉంటాం. కానీ మనకు ఇచ్చిన ఈ డైరెక్టర్ పోస్టును మన బీసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం దగ్గర తీసుకొని పార్టీ అనుకోకుండా అందరికీ సహాయం చేసుకుంటూ మనం ముందుకు పోవాలని నేను కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఈరోజు గత 3 రోజుల నుంచి మన దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయనటువంటి విధంగా బీసీలకు ఒక పండగ వాతావరణం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు
మన దేశ చరిత్రలో పరిపాలన ఏ రాజకీయ నాయకుడు గాని ఏ పార్టీ గాని బీసీల గురించి ఆలోచించడం దాగలాలం కేవలం బీసీలు అంటే ఓట్లకు మాత్రమే పరిమితం ఉంటాయి గతంలో కూడా బీసీలకు ఏదో కులవృత్తికి సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టి కొన్ని పనులు పాలలు కులవృత్తి గురించి ఈతో కమికితికి తాడుంబాబు ఇలాంటి వస్తువులు ఇచ్చి వాళ్ళు కేవలము మేమేమో బీసీలు సాధిస్తున్నాము మేము అభివృద్ధి చేస్తున్నాము అనే విషయాలు చెప్తున్నా కానీ వారిని అక్కడే అనవృత్తి ప్రయత్నం చేస్తున్నారు కానీ రాజకీయంగా ఎప్పుడు వాళ్ళని ప్రోత్సహించిన దాఖలాలేవు మరి జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు బీసీలందరికీ రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు మహోన్నతమైన కార్యక్రమాన్ని తన పాదయాత్రలో సుదీర్ఘమైన పాదయాత్రలో మరి బీసీలకు నేను ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తున్న వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి వారికి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎన్నో రకాలుగా వాళ్ళకు చేతులు ఇవ్వాలనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన లక్షలాది మంది సమక్షంలో తను ఒక ప్రకటన చేశాను నేను బీసీలకు అండగా ఉంటాను బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్ కాదు బ్యాక్బోన్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పి చెప్పిన మాట ప్రకారము 56 కులాలు 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి మరి 56 కులాల వారికి చైర్మన్లు మహిళలకు పురుషులకు సరి సమానంగా రిజర్వేషన్ కల్పిస్తూ అందరికీ రాజకీయ పదవులు ఇచ్చి మరి ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వకంగా బీసీలందరూ కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ సిద్ధారెడ్డి సార్ గారు ప్రతి కులానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన 5 కార్పొరేషన్లో 5 మంది డైరెక్టర్తో ఇక్కడ నుండి నియమించినందుకు హృదయపూర్వకంగా మనం సిద్ధారెడ్డి సార్ గారికి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేట్ క్లాసెస్ వాళ్ళిద్దరికీ బ్యాక్ బోన్ క్లాసెస్ గా ఉండి వాళ్ళకందరికీ ఆదరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి ఇదే సందర్భంలో ప్రతి కార్పొరేషన్ కూడా విధులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా కలిసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో దాదాపుగా 139 వెనుకబడిన కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు 678 మంది డైరెక్టర్లని నిన్నటి దినం ప్రకటించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి అందులో భాగంగా ఈరోజు కదిరి నియోజకవర్గానికి 5 మంది రాష్ట్ర స్థాయి డైరెక్టర్లను కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు పార్టీ కోసం ఎంతగానో కృషి చేసి 10 సంవత్సరాల పాటు పార్టీలో అన్ని రకాలుగా ముందంజలో ఉండి ముందుండి మరి పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలకు ఈరోజు రాష్ట్ర స్థాయి డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. ఈరోజు పాల ఏకిర్ల కార్పొరేషన్కి సంబంధించి గౌరవనీయులు ఏ దశరథ రామనాయుడు నలచెరువు మండలానికి సంబంధించి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఈడిగా కార్పొరేషన్ నుంచి చెక్కల నరసింహగౌడ్ మా బీసీ సెల్ హిందూపూర్ అధ్యక్షుడిగా పనిచేసి తన సేవలు అందించినటువంటి నరసింహగౌడ్ గారి సతీమణి చెక్కల వినీత లక్ష్మి గారిని మరో డైరెక్టర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి మన నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా ఉన్నటువంటి పట్ల కులస్తుల నుంచి గౌరవనీయులు రాతం ధనంజయ గారి సతీమణి తాతం గౌరీదేవి గారిని ఈరోజు ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. మరి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి గతంలో 20వ వార్డు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి చంద్రశేఖరాచారిని ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. చంద్రశేఖర మెయిన్ వడ్డెర కార్పొరేషన్ నుంచి అత్యధిక జనాభా ఉన్నటువంటి మనకు గౌరవనీయులు మలచెరువు మండలానికి సంబంధించిన శంకర్ గారి సతీమణి పాద్యమణి ఈరోజు వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినట్టు ఈరోజు బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు బ్యాక్బోన్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పి కొత్త నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో మరి ఈరోజు ఇచ్చిన హామీకి కట్టుబడి చిత్తశుద్ధి
బీసీలకు పెద్దపీట వేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు శాసనసభలో కూడా అత్యధిక మంది వెనుకబడిన వర్గాలకు టికెట్లు కేటాయించడమే కాదు గెలిపించుకున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ కూర్పులు అయితేనేమి, మరి అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ అధ్యక్షులుగా డైరెక్టర్గా నియమించడం అయితే అన్నిటికంటే మించి గడిచినటువంటి ఉద్యోగ నియామకాల్లో దాదాపు 400,000 పైచిలుకు ఉద్యోగాలు ఈరోజు సచివాలయ వ్యవస్థలో ఇస్తే అందులో 61% పైచిలుకు ఈరోజు బీసీలకు కేటాయించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. ఇవే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులన్నింటిలో కూడా 50% ఈరోజు రిజర్వేషన్లు కల్పించాము. మరి కదిరి నియోజకవర్గం నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా ఈరోజు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక బీసీ రాఘవయ్య గారికి అవకాశం ఇచ్చాము. తనకల్ మార్కెట్ యార్డ్ నుంచి ఎస్సీ మహిళకి కృష్ణప్ప గారి సతీమణికి అవకాశం ఇచ్చాము. నిజంగానే ఈరోజు చిత్తశుద్ధితో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు కేవలం బీసీలంటే ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుతున్న పరిస్థితి చూసాం. అదేవిధంగా ప్రతి కులానికి ఒక పేజీ చొప్పున మేనిఫెస్టో రాసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆఖరికి మేనిఫెస్టోను కూడా కనపడకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అధికారంలో లేనప్పుడు ఆయనకు బీసీలు కనపడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వాళ్ళని గౌరవప్రదమైనటువంటి స్థాయిలో నిలబెట్టాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు నిజంగానే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ బ్యాక్ బోన్స్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ కూడా అండగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం పూలే గారి ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడటం తప్పితే ఈ రోజు కూడా వారి ఆశయ సాధన కోసం తీసుకొచ్చారు. ఈరోజు పూలే గారికి సాక్షిగా అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళ సిద్ధాంతాల కోసం వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చడంలో ఈరోజు ముందున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు బీసీలకందరికీ కూడా అన్ని రకాలుగా ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకుపోతాం. అందరి యొక్క ఆశీర్వాదం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి అందరూ కూడా అండగా నిలబడాలి. మరింత మేలు చేసే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అండగా నిలబడదామని చెప్పి తలుపుల మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్దిదారులకు పట్టాలిచ్చి వారికి ఇళ్లు కట్టించాలని నిరసన వ్యక్తం చేస్తూ తలుపుల డిప్యూటీ తహసీల్దారు రవికుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వెంటనే పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి వారికి ఇళ్లు కట్టించాలని, అదేవిధంగా ఇంకా ఈ మండలంలో ఇళ్లు లేని నిరుపేదలున్నారని వారికి ఇంటి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు హసన్, ఎల్వి రమణ, సిద్దయ్య, రామచంద్ర, రమేష్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు పట్టా లేకపోతే మేము జెండా నాటాలని ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. మా పార్టీ బిల్లు ప్రకారం మీ పార్టీ బిల్లు ప్రకారం మనం ఎందుకంటే ఇది ఎట్లా ఇవ్వలేదు పట్టాలన్నీ మండలాలి రిమైండ్ ఉండాలని మీరు కూడా తల్లి గారు తెలిస్తే బాగుంటుంది సార్. రాష్ట్ర ప్రభుత్వము ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు స్థలాలు ఇస్తామని చెప్పని మన వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి నిరుపేదలు ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు పట్టాల కోసము రెవెన్యూ వాళ్లకు కాలపంగా చెప్పేసి వాళ్ళు సర్వే చేసి ఎక్కడ బహువృత భూమి ఉందో అక్కడ సర్వే చేసేసి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పని రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఈ పొద్దు ఇండ్ల పట్టాల కోసం ఎక్కడ బహువృత భూములు ఉంటే అక్కడ అన్ని సాగులు చేసి దాని ఏదో సక్రమంగా చేసేసి పట్టాలు కూడా చేసి పెట్టి రాళ్ళకి ఇల్లు నాటి పెట్టడం బాగానే ఉంది. మరి ఇల్లు లేని నిరుపేదలు ఈ రోజు నుంచి కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఎన్ని కంజన్లు వేస్తూ ఉందంటే ఇది తెలియని విషయము.
కాబట్టి నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాల్సిన సమయం సందర్భాలు కూడాక మీరు గ్రహించి ఒక రివెన్యూ డిపార్ట్మెంట్ కు దాని ఒప్పచెప్పి దాని ఎంటనే వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పని కూడాక భారత కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరి అదే విధంగా ఈ రోజు ఏం జరుగుతా ఉంది, 2 సెంట్లు స్థలం ఇవ్వాల్సింది, 1.5 సెంట్లు ఇచ్చి 1.5 సెంట్లో వాళ్ళు ఎక్కడా కట్టించుకోవడం, ఒకవేళ ఒక గేదె ఉండొచ్చు, ఒక ఆవే ఉండొచ్చు, 4 మేకలే ఉండొచ్చు, దాన్ని ఏడ కట్టేసుకోవాలా, ఏడ దాన్ని పెంపుదలం చేసుకోవాలనే ఉద్దేశం కూడాక అది ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పని, 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పని కూడాక ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు కనీసం దాపుగా 6 నెలలు కావస్తుంది సర్వే చేయించి అన్ని పట్టాలు రెడీ చేసి అన్ని చేసి, మరి ఈ పొద్దు కూడాక ఇవ్వలేదు అంటే ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉందో మాకు అయితే తెలియదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంఆర్ఓలకు ఒక మెమోరాండ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన వెంటనే చర్య తీసుకొని 2 పట్టాలు ఇందులో నిరుపేదలకు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ నేపథ్యంలో పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మున్సిపల్ ఆఫీసుల కాడ ఇంద్రపత్రం ఇవ్వడం జరిగింది. ఇంద్రపత్రం ఎందుకు ఇస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం అవుతుంది ఇండ్ల పట్టాలు ఇస్తామని వాళ్ళ దగ్గర భీమ్ కార్డులు ఆధార్ కార్డులు సంతకాలు ఫోటోలు తీసుకొని వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకున్నారు. అక్కడ కూడా ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసులో ప్రతి ఒక్క పంచాయతీలో మేము ఇస్తామని అక్కడ స్థలాలు కూడా రాళ్ళు నాటడం జరిగింది. రాళ్ళకే పరిమితం అవుతుంది కానీ ఏ ఒక్కరికి కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు పాపాన పోలేదు. ఈరోజు ఒక పంచాయతీలో కాకపోతే ఒక మున్సిపాలిటీలో కూడా అపార్ట్మెంట్ కడతామని అపార్ట్మెంట్ దగ్గర డబుల్ బెడ్రూమ్కు 25,000, సింగిల్ బెడ్రూమ్కు 12,500, మామూలుగా దానిలో 500 రూపాయలతో లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు. ఈరోజు అపకారంగా ఇప్పుడు మండలాలలో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా సర్వే చేశారు. సర్వే ఎక్కడ చేశారు, ఉన్న వాళ్లకు ఇండ్లు ఉన్న వాళ్ళకే తప్ప లేని వాళ్ళకి ఎక్కడ చూడడం లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా సర్వే చేసి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఇండ్లు లేని ఉన్నారో వాళ్ళందరికీ సర్వే చేసి వాళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాలు వచ్చేట్టుగా ఆ సర్వే చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే కూడా 1.5 సెంట్ ఇస్తే 1.5 సెంట్లో కూడా ఏ రకంతో వాళ్ళు సంసారాలు చేస్తారో, ఎక్కడ మీరు మున్సిపాలిటీలో కాదు, మున్సిపాలిటీలో 1 సెంట్ ఇస్తున్నారు, 1.5 సెంట్లో ఏ రకంతో సంసారాలు చేస్తారని ఒకతూరు ఆలోచించండి. మీరైతే ఒకరోజు 20 సెంట్లు 30 సెంట్లు పెద్ద కాంపౌండ్ కట్టుకొని ఎక్కడ చూసినా మీరంతా చేస్తున్నారు. కాబట్టి మనం ఈ ప్రకారంగా 20 సెంట్లు 30 సెంట్లు సంసారం చేస్తున్నారు, పేదవానికి 1 సెంట్ ఇస్తే ఏ రకంతో వాళ్ళు సంసారం చేస్తారనేది ప్రభుత్వానికి ఒకచూరు గుర్తించాలి. మీరు తొందరగా కూడా గుర్తించి అందరికీ పట్టాలు ఇవ్వకపోతే అదే స్థలాలలో కూడా మేము జెండాలు నాటి మేము పేదవాళ్ళకు టెండర్ చేస్తామని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు వారధిగా పనిచేస్తున్నటువంటి పాత్రికేయులకి గత ప్రభుత్వాల నుంచి కూడా ఇంటిని వేసిన పట్టాలు, వారికి సంబంధించినటువంటి భద్రత కూడినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు, హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పని, తర్వాత వాళ్ళ పిల్లలకి చదివిస్తామని చెప్పని, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేయడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకి పాత్రికేయులు వారధిగా ఉన్నటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యల పట్ల అవగాహనతోటి అనేకమైనటువంటి సమస్యలను ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసం వాళ్ళ కళని ఉపయోగించి అనేకమైనటువంటి వార్తలను ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి పాత్రికేయులకి ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా గత ప్రభుత్వాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత, ఆర్థిక భద్రత, సామాజిక భద్రత ఎలాంటివి కూడా కల్పించుకోకుండా వాళ్ళని చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒక విలేకరంటే ఒక పత్రిక, ఆ పత్రిక అంటే ఇంకో పత్రిక సరిపోకుండా పోవడము, ఈ విధంగా వైషమ్యాలను మాత్రమే గడవేస్తున్నారు తప్ప అందులో వాళ్ళ కళాన్ని ఉపయోగించి యొక్క ప్రజలకు ఎంతో సందేశాలను ఎంతో ఉపయోగపడేటువంటి వారి భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఎంతో మంచి సందేశాలను ప్రభుత్వానికి అందిస్తున్నప్పటికీ
వాటిని ప్రజల్లో పెడుతున్నారు తప్ప ప్రజల్లోకి తీసుకుపోయే వాళ్ళకి క్రెడిట్ ఉండే రకంగా వారికి ఏవైతే బెనిఫిట్స్ చెప్పారో ప్రభుత్వాలు తక్షణమే స్పందించి వారికి ఇస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ పిల్లలను చదివివ్వడం కానీ వాళ్ళ తర్వాత ఇంటి నివేశన పట్టాలు ఇవ్వడం కానీ తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఇంటి నివేశన పట్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ బెనిఫిట్స్ అయితే పెట్టారో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేను డిమాండ్ చేస్తానన్నా. తవది పుష్పమాలికాన్ని సమర్పయామి అత నామ పూజాంత కరిచే ఓం సుముఖా జన్మహ ఏకదంతా జన్మహ కపిలా జన్మహ గతికర్ణికా జన్మహ సంబోధరా జన్మహ వికటా జన్మహ విఘ్నరాజా జన్మహ గణాధ్యక్షా జన్మహ మూషిక వాహన పుష్పాక్షతాన్ని సమర్పయామి మనసా విష్ట ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి ధూపమాగ్రాపయామి సమర్పయామి శ్రీమన్ మహాగణపతి దేవతాభ్యోర్మహ ధూపమాగ్రాపజామి ఓం వనస్పతి వైదిక్యే ధానాగంధిమాగ్నేయ గర్భదేవానాం రూపోజం ప్రతిష్ఠితం ధూపమాగ్రాపజామి శశాంకం విదుద్వలం రూపం విదుందస్య సుమనోహరం అభిలాకృత సంయుక్తం ధూపోజం ప్రతిష్ఠితం సాక్షాత్ దీపం దర్శయామి యా ఫలనేజ లక్ష్మ నాగమ్మ దాంట్లో కలుపుతాం ఓం
ओम घं गणपतये नमः ओम नमः भ्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराजेकदन्ताय विघ्न विनाशिने शुभसुराय श्री भरतमूर्तये नमो नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये दिवे सर्वार्थसाधिके शरण्येह त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तु ते गौरी विमाय सलीलाय दक्षते कपदे विपरीता चतुष्पदे अष्टापदे नवपदे बहुपदे सहस्राक्षर परमे ब्रह्म श्री महागणपतिदेवता संपथल वेने लोचन पल्लवी पानिं अलने लवेने पद्मसुरानिं वीना पुस्तक पाले वाने ना जिह्वयंद वसयं पगदे वीडियो लेने ప్రతిరోజు రాత్రి 8:30 నిమిషాలకు తిరిగి ఉదయం 8:30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో